ఇవలన్న ఎప్పుడన్నా చరిత్రలో ఆలోచన చేసినరా? వీటి గురించి పట్టించుకున్నారా? నేల విడి సామ్ చేసినట్టుగా డైలాగులు చెప్పి ఉపన్యాసాలు చెప్పి పిచ్చిలేపోయింది తప్ప బేసిక్ ప్రజల యొక్క బాధలు ఏందని పట్టించుకునే వాడు ఎవడు లేకుండే. ఆ పద్ధతిలో మునగాయన ఎవడో పుణ్యాత్ముడు కాంగ్రెస్ అయినా పాదయాత్ర చేసి ఆయన చెప్తాడు, సూర్యాపేటకు కాళేశ్వరం నీళ్లత్తు నేను నిరూపిస్తారా అంటే నిరూపించేదరా నీ బొంద ఎడ చూసినా కనబడతాయి. ఏ ఊరికి పోయినా కానీ కాలువల పడి నీళ్ళేనా? కొన్ని ఊళ్ళల్లో వచ్చిన మరి నాశ ఎక్కువ అవుతుంది సార్, కాలువ బంద్ చేయమని అడిగే పరిస్థితి కడిపోతా ఉంది. సంవత్సరం పొడుగుతా ఎక్కడ ఎక్కడ పెన్పాడ మండలంలో రావి చెరువు, ఎక్కడ కాళేశ్వరము, ఎక్కడ శ్రీరామ్ సార్, 450 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఇక్కడ రావి చెరువు నిండుతా ఉంది బ్రహ్మాండంగా. అంటే వట్టిగా ఇవి అగాధమే వస్తాయా నీళ్లు? ఈ విధంగా రైతులకు సాగునీరు కానీ ప్రజలందరికీ మంచినీళ్ళు, ఇదే కాంగ్రెస్ రాజ్యం ఒక్క ఛాన్స్ ఇవ్వమంటారు కాంగ్రెస్ వాళ్ళు? ఇదే కాంగ్రెస్ రాజ్యంలో ఇదే సూర్యాపేట పట్టణంలో ఎన్ని అలర్జీ బీమారులు వస్తుంటే మూసి మురికి నీళ్లు తాక్కుంటా, మూసి మురికి నీళ్లే తాగించారు దశాబ్దాల తరబడి, కానీ ఎన్నడూ ఆలోచించలే. ఇలా బ్రహ్మాండంగా పాలధారాల లాంటి మిషన్ భగీరథ ద్వారా అద్భుతమైనటువంటి మంచినీళ్ళు వస్తూ ఉన్నాయి. మా సర్పంచ్ మిత్రులకు నేను మనవి చేస్తా ఉన్నా, మీరు ఒకసారి యాద్ చేసుకోవాలి, ఎందుకంటే మీ ఊళ్ళలో మోటార్లు కాలిపోతే, మీరు కరెంటు బిల్లు కట్టకపోతే ఎన్ని అవస్థలు పడ్డరో మీకు తెలుసు. ఇలా రూపాయి బిల్లు లేకుండా గ్రామ పంచాయతీల మీద భారం లేకుండా ప్రభుత్వమే ఫ్రీగా వాటర్ సప్లై చేస్తూ ఉంది. అద్భుతమైన ఇన్ని కావాలంటే నీళ్ళు వస్తూ ఉన్నాయి. ఈ సదుపాయాలన్నీ ఇంకా మెరుగు కావాలి, ఇంకా పెరగాలి, ఇంకా ముందుకు పోవాలి. ఇక్కడికేమైనా సంతోషపడద్దు. ఇవన్నీ జరగాలంటే బ్రహ్మాండంగా ఇలా ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12కి 12 సీట్లు బీఆర్ఎస్ పార్టీ గెలవాలి. దయచేసి మేము అందరికీ మనవి చేస్తాం. మంత్రి జగదీష్ రెడ్డి దక్షిణ తెలంగాణలో ఒక స్టేషన్ పెట్టాలి, అన్ని కూడా గోదావరి ఒడ్డున ఉన్నాయని చెప్పి మాట్లాడుతుంటే నా జిల్లాలో పెట్టాలని చెప్పి నా అతను కొట్లాడి ఇలా దామరచర్ల దగ్గర మా భాస్కర్రావు గారి కాన్స్టిట్యున్సీలో 30,000 కోట్ల ఖర్చు పెట్టి ఇండియాలోనే 1 పబ్లిక్ సెక్టర్ అల్ట్రా మెగా పవర్ ప్లాంట్ వస్తూ ఉన్నది. అది వస్తే ఈ జిల్లా ముఖచిత్రమే మారిపోతుంది, ఉమ్మడి నల్గొండ జిల్లా ముఖచిత్రం మారిపోతుంది. అంత అద్భుతమైనటువంటి ప్రాజెక్టులు తెచ్చి నల్గొండలో కడతా ఉన్నాం 30,000 కోట్లతో. నేను ఒక్కటే మాట మిత్రం మనవి చేస్తూ ఉన్నా, ఇంకా చాలా అద్భుతాలు జరగాల్సిన అవసరం ఉంది. విశ్వనగరంగా హైదరాబాద్ మారిపోయే పరిస్థితులు మీకు కనబడతా ఉన్నాయి, పరిశ్రమలు వస్తూ ఉన్నాయి, ఇంకా అభివృద్ధి కావాల్సిన అవసరం ఉంది. ఈ అభివృద్ధి ఇదే విధంగా కొనసాగాలి, సంక్షేమం ఇదే విధంగా కొనసాగాలి. ఇప్పుడు వచ్చి ఏది పడితే చెప్తారు, ఆపద మొక్కులు మొక్తారు. ఒక మేర ఆయన బట్టలు కుడుతుండట, బట్టలు కుడుతుంటే ఆయన సూది కింద పడే, సూది కింద పడితే దేవుడా దేవుడా లక్ష్మీనరసింహస్వామి నా సూది నాకు దొరకని